రాష్ట్రమంతా షాక్, కోడి కత్తి సీను, ఆరోగ్యం, విషమం. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. చాలామంది వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. క్షీణించిన కోడికత్తి శ్రీను ఆరోగ్యం, హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంపై దళిత సంఘాల సందేహం. వివరాలు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేయాలంటూ జైల్లో నిరాహార దీక్ష చేపట్టిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించింది. సోమవారం న్యాయవాదుల సమక్షంలో దళిత సంఘం నేతలు శ్రీనుని కలిశారు. ఆ సమయంలో ఒక జైలు అధికారి, మరో ఖైదీ శ్రీనుని చేతులతో మోసుకొచ్చినట్లు దళిత సంఘం నేతలు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి జైల్లో శ్రీను దీక్షను కొనసాగిస్తున్నప్పటికీ జైలు అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంపై విశాఖ దళిత సంఘాల కన్వీనర్ బూసి వెంకట్రావు అనుమానం వ్యక్తం చేశారు. దీక్ష విరమింపజేయడానికి జైల్లో తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని, విశాఖ జైల్లో ఏదైనా ప్రాణహాని జరగొచ్చని, వెంటనే శ్రీనును తరలించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శ్రీను హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతూ జిల్లా లీగల్ అథారిటీలో న్యాయవాది సలీం పిటిషన్ వేశారు. ఇక ఈరోజు శ్రీను బెయిల్పై హైకోర్టులో నేడు విచారణ అయితే జరగనుంది. కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపాలని న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ సోమవారం హైకోర్టును అభ్యర్థించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాద్, అలాగే జస్టిస్ ఎం కిరణ్మయ్య గారితో కూడిన ధర్మాసనం ఇందుకు సానుకూలంగా స్పందించింది. మంగళవారం బెయిల్ పిటిషన్పై విచారణ జరిపేందుకు అంగీకరించింది. కోడికత్తి కేసులో విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ 2023 సెప్టెంబర్ 22 జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు ఈరోజు బెయిల్పై అయితే కనుక విచారణ జరగనుంది.